ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా మనకి జగనన్న వసతి దీవెన నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. దీని ద్వారా మన జిల్లాలో వివిధ కోర్సులు చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా 36,350 మెంబర్స్గాను సుమారుగా 35 కోట్లు మనకి రిలీజ్ అయింది. దీంతో అన్ని కేటగిరీస్ అంటే అన్ని కేటగిరీస్ని కవర్ చేస్తూ అలాగే వివిధ కోర్సులు చేస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు అందరూ ఉన్నారు. ఈసారి ఏంటంటే మనము ఈ యొక్క అమౌంట్ అంతా కూడా తల్లుల యొక్క ఖాతాలకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ తల్లి ఎవరైతే వెళ్ళి స్కూల్కో కాలేజ్కో వెళ్ళి ఆ ఫీజు కట్టుతున్నప్పుడు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూడవచ్చు, అక్కడ మేనేజ్మెంట్ని క్వశ్చన్ చేయవచ్చు, అక్కడ తల్లికి కూడా కొంచెం సాధికారత వస్తుంది. ఆ పిల్లలు చదువుకున్న స్కూల్ని విజిట్ చేసి ఫెసిలిటీస్ సరిగా ఉన్నాయో లేదో చూసుకొని వారిని ప్రశ్నించే హక్కు కూడా దీని ద్వారా తల్లికి వస్తుంది. కాబట్టి ఇది ఒక మంచి పరిణామం. సో ఈ విద్యార్థులందరూ ఈరోజు ఎవరైతే దీంట్లో మన జిల్లాలో లబ్ధి పొందారు వీళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చక్కగా చదువుకొని ఏమైతే ఆశయంతో గౌరవ ముఖ్యమంత్రి వారు ఈ పథకాన్ని స్టార్ట్ చేశారో దాని యొక్క ఫ్రూట్స్ని అందుకొని మంచి పేరు తెచ్చుకోవాలి. దీని మీద ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ గారు జేడీ సోషల్ వెల్ఫేర్ గారికి ఇతర అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఈరోజు మనకు ఇక్కడ జరిగింది. సో ఈ అవకాశం లభించడం విద్యార్థులందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. బాగా చదువుకొని వారి తల్లిదండ్రులకు జిల్లాకి రాష్ట్రానికి మంచి పేరు తీసుకోవాలని మనసు పెట్టుకుంటాను.